గత 2 రోజులుగా శ్రీ చైతన్యకి సంబంధించిన ఆగడాలకు సంబంధించిన చర్చ బలంగా జరుగుతుంది. వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. సో నేనే అక్కడికి వెళ్ళిన అడ్వకేట్ క్రాంతారం తీసుకున్న అక్కడికి వెళ్ళిన క్రమంలో కొంతమంది తాగోద్ బ్యాచ్ శ్రీ చైతన్య సిబ్బంది చూసింది. సో వాళ్ళు మా పైన దాడి చేశారు, అడ్వకేట్ క్రాంతి అయిన పైన ఆయన టీం పైన కూడా దాడి చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చూస్తున్నా ఈ దాడిని? ముందుగా దాడి కంటే కూడా అసలు ఐడియా ఎవరికి వచ్చింది? అసలు ఆ మాదాపూర్లో శ్రీ చైతన్య కాలేజ్లో పాపం అమ్మాయిలు, ఇంటర్మీడియట్ విద్యార్థినిలు, అసలు ముక్కు పచ్చలారనోళ్ళు, ఎక్కడెక్కడి నుంచి ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళన్ని కష్టాలు పడుతున్నారు. వాళ్ళని చూయించాలి, వాళ్ళకు వెంటిలేషన్ లేదు, వాళ్ళకు సరైన న్యూట్రిషన్ ఫుడ్ లేదు, బొద్దింకలు ఉన్నాయి, దోమలు ఉన్నాయని తెలుసుకొని మరి కాలేజీ టీవీకి వచ్చిన ఐడియానా, క్రాంతికా అడ్వకేట్ క్రాంతికి వచ్చిన ఐడియానా, మీరు లేదంటే మ్యూచువల్గా వెళ్ళి చేసిరా, అసలు అక్కడికి వెళ్ళడము నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. అసలు కాలేజీ టీవీ కావచ్చు, తర్వాత అడ్వకేట్ క్రాంతి అయినా కావచ్చు, మీ బృందానికి అందరికి కూడా చెప్పాలి. దాని తర్వాత అసలు మీరు లేవనెత్తిన అంశాన్ని ఒక్కొక్క ఛానల్ కూడా రావడము, టెలికాస్ట్ చేయడం, తర్వాత ఇది మరి మేడం ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారద గారి దగ్గరికి వెళ్ళడం, మేడం కూడా అసలు సినిమా స్టైల్లో మీ కాలేజ్ టీవీలో వచ్చింది, సినిమా స్టైల్లో తనిఖీలు జరిగినాయి అనేసి వచ్చింది. అసలు చూస్తుంటే సినిమా చూసినట్టే అనిపించింది. అసలు ఇంత నిజాయితీ పరులు ఉంటారా? అసలు చేసింది మరి కాలేజ్ టీవీ వాళ్ళు చేసిన కెమెరామెన్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అబ్బాయి పేరు ఏం పేరు? అసలు నవీన్, నవీన్ చేసిండ, నవీన్ మహేష్, నవీన్ కు తర్వాత మహేష్ కు ఇద్దరికి కెమెరామెన్ లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఈయన అంత రిస్కీలో వీడియో చేయడం నవీన్, తర్వాత మహేష్ కూడా మరి మేడంతో కలిసి ఎక్కడ కూడా అంటే విజువలైజేషన్ ఎట్లా పడితే అట్లా కాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, కింద మీద అట్లా కాకుండా, కెమెరా సినిమాలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు తీసిండు. అసలు అద్భుతంగా వచ్చింది. నాకు తెలిసి దాన్ని చాలా ఎడిట్ కూడా చేసినట్టున్నారు. నిజంగా మరి కాలేజ్ టీవీ ఎడిట్ చేసినట్టుంది, అది అందరికి పంపినారు. అది ఎవరికైతే ఎడిట్ చేసినారో వాళ్లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు సినిమా రేంజ్లో ఉంది. వింటుంటే ఆమె ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటే అసలు పోగానే కారు తీసి పోగానే అసలు డోర్ తీస్తలేరు. డోర్ తీయకపోతే కొద్దిసేపటికి తీసిరు గట్టికి కొడితే ఏమైందంటే ఆ డోర్ పెట్టేసినమాట. ఎందుకు పెట్టారంటే పిల్లలు పరిగెడతారంటే ఆమె అంటుంది చిన్నపిల్లలు ఆ పరిగెత్తడానికి అని చెప్పి ప్రశ్నలు అడుగుతూ ఉంటే అసలు వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. డోర్ ఎందుకు పెట్టారంటే సమాధానం సరిగ్గా చెప్పరు, ఇంకొకటి అడిగితే ఇంకోటి చెప్పరు. ఆ టాయిలెట్స్ దగ్గరికి వెళ్తుంటే కూడా కెమెరామెన్ తీసుకుపోలేదు, అమ్మాయిలది కాబట్టి వద్దని చెప్పింది. అసలు వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ అంట, ఒక అమ్మాయికి ఆపరేషన్ చేసిరంట, డైజెషన్ ప్రాబ్లం వచ్చేసి ఆ ఫుడ్ తినలేక వచ్చిందంటే. ఇది సినిమా చూస్తున్నామా? నేను కాలేజ్ టీవీలో కూడా లైవ్లో చూసినాం, లైవ్లో నేను 4-5 వేల మంది చూసిరు. అది అసలు ఈ మధ్య కాలంలో ఒక ఛానల్లో ఏ ఛానల్లో అయినా అంత లైవ్ చూడడం అంటే అది లసమసి కాదు. అంటే పబ్లిక్ అంత ఇష్టపడ్డారు ఆ వీడియోను, అరే ఇట్లాంటి వీడియోలు బయటకు తీయాలని. కాలేజ్ టీవీ కూడా చాలా మంచి పేరు వచ్చింది. నిజంగా మేడం మరి అలాంటి ప్రశ్నలు అడిగింది, సీజ్ చేయాలి, ఇట్లా ఇది తప్పు అది తప్పు అన్నారు. నిజంగా ఈమెకి అసలు మంత్రి, విద్యాశాఖ మంత్రి ఇస్తే బాగుండేమనిపించింది. ఉమెన్ కమిషన్ చైర్మన్ ఇస్తేనే ఇంత చేసింది మేడం. ఉమెన్ కమిషన్ మరి విద్యాశాఖ మంత్రి కూడా ఇచ్చేసారంటే విద్యను మొత్తం సమూలంగా ప్రక్షాళన చేస్తవచ్చు. నాకు తెలిసి ఇంకేదైనా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఉంటే ఇప్పుడు ఆమెకు విద్యాశాఖ మంత్రి ఇచ్చినా తక్కువనే అనిపించింది. ఆ మరి చూస్తుంటే మరి ఇప్పుడు సీఎం దగ్గర ఉంది విద్యాశాఖ మంత్రి. ఇంత జరిగిన తర్వాత కూడా మరి విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఎక్కడ పేపర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు, లేదంటే ఈమెను అభినందించినట్టు ఎక్కడ కూడా నేను వినలేదు. ఇప్పటికి ఇప్పుడు ఆంధ్రజ్యోతి నా చేతిలో ఉంది, మరి మీరు ఆల్రెడీ కొంత సాయంత్రం పూటనే టెలికాస్ట్ చేసారు, ఎక్కడో ఒక దగ్గర వేయొచ్చు, శ్రీ చైతన్యకు సంబంధించిన వేయొచ్చు. ఇప్పుడు ఈయన ఏం చెప్తుండు, ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు భావోద్వేగం అని చెప్పిండు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వ ఉద్యోగ అంటే ప్రభుత్వ పాఠశాలలలో ఉండే టీచర్లే టీచర్లు కాదు, ప్రైవేట్లో చెప్పే టీచర్లు కూడా టీచర్లే. మరి ఆ టీచర్లను కూడా అంటే ఒకవేళ నిజంగానే ప్రైవేట్ వ్యవస్థనన్నా మొత్తం తీసేయాలి. ఇప్పుడు శారద గారు కూడా ఒక మాట అంటుడు, మా గవర్నమెంట్ దాంట్లో కూడా అద్భుతంగా ఉంది, అసలు ప్రైవేట్లు ఇంత దారుణమా, వెంటిలేషన్ లేదంటే వాళ్ళు ఏమన్సర్ చెప్తారు, ఏసీ ఉంది కదా అంటారు. మేడం ఏమని చెప్పింది, ఏసీ అనేది అన్నీ క్లోజ్ చేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు వాళ్ళు వేసుకుంటారు, కానీ వెంటిలేషన్ అయితే ఉండాలి, కిటికీ ఉండాలి కదా, వాళ్ళు వద్దనుకున్నప్పుడు పెట్టేసుకుంటారు, ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేసుకుంటారు, ఏసీ లేనప్పుడు అటు చూడాలి కదా. నిజంగా నాకు ఒకటి అనిపించింది, అదంతా చూస్తుంటే ఆ బొద్దింకలు, వెంటిలేషన్ లేకపోవడము, వాళ్ళకి ఆ తిండి పెట్టడము, ఆ మొత్తం హైజీన్ లేకపోవడము అంతా చూస్తుంటే చెర్లపల్లి జైల్లో, చంచలగూడ జైల్లో, ఈవెన్ మన తీహార్ జైల్లో కవిత
లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిపోయింది కదా, నాకు తెలిసి ఆమెకు కూడా అంత పనిష్మెంట్ కాదు అది. ఎందుకంటే ఈమెకు షూస్ కావాలంటే షూస్ పంపించారు, జాగింగ్ చేసుకున్నది, రన్నింగ్ చేసుకుంది, వాకింగ్ చేసుకుంది, మంచి పుస్తకాలు కావాలంటే పుస్తకాలు పంపినారు. ఆమెకు మంచి వెంటిలేషన్ ఉంది, గ్రౌండ్ ఉంది, టైంకు బయటకు వెళ్ళి కూడా ఫుడ్ పంపించారు. రూమ్స్ చూస్తా ఉంటే గొర్రెల మంద కనుక మేకల మంద కనుక వదిలేసి ఎట్లా ఉంటుంది, బట్టలు ఎడబడతాడా బట్టలు? లేదు, గొర్రెలు మేకలు కూడా మంచిగా ఉంటుంది. నేను గొర్రెలు మేపినా కదా, నాకు తెలుసు కదా, గొర్రెల కొట్టం కూడా మేము అద్భుతంగా నీట్గా క్లీన్ చేస్తాము, ఒక కుప్పలాగా ఒక దూరం పెడతాము, దానికి సరిపడా వెంటిలేషన్ ఉంటుంది. ఇట్లా నాలుగు గోడల మధ్యలో బంధించినట్టు ఉండదు, పైనుంచి అని ఉంటుంది, లేదంటే ఇట్లా రేకులు వచ్చేసినాయి అంటే ఇక్కడికి వెళ్ళినా వెంటిలేషన్ ఉంటుంది. అసలు ఇలా వెంటిలేషన్ లేదు. గొర్రెల కన్నా మేకల కన్నా ఖైదీల కన్నా దారుణం. అంటే నాకు ఒకటి అనిపించింది, అసలు ఇప్పుడు ఎవడన్నా మర్డర్ చేసినా లేదంటే దాడులు చేసినా తప్పు చేసినా చెర్లపల్లి జైలుకో చంచల్గూడ జైలుకో తిహార్ జైలుకో పంపాల్సిన అవసరం లేదు. మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీలో వేసేయాలి, అదే తిండి తినాలి, అదే రూమ్లో ఉండాలి, ఆ పిల్లలకి ఏదైతే ఫెసిలిటీస్ చేస్తారో చేసి వద్దున్న లేచి నుంచి చదువురా అని చెప్పాలి. నాకు తెలిసి భూమి మీద అంతకంటే పెద్ద పనిష్మెంట్ నరకం ఏమి ఉండదేమో రాము.